మంది రైతులు వేల ట్రాక్టర్లు రెండు వందల రైతు సంఘాలు నలభై సార్లు రిహార్సల్స్ అడుగడుగున ఆంక్షలు ఇది ఢిల్లీ సరిహద్దులో సీన్ రేపటి చెలో ఢిల్లీకి రైతులు రెడీ అవుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామంటున్నారు పోలీసులు వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు సెక్షన్ విధించడంతో ఢిల్లీ సరిహద్దుల్లో నెరవేరలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి రైతులు రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలి వ్యవసాయ రుణమాఫీ చేయాలి కర్షకులపై పెట్టిన పోలీస్ కేసులను ఉపసంహరించుకోవాలి లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలి ఇలాంటి డిమాండ్లతో అన్నదాతలు చెలో ఢిల్లీ నిర్వహిస్తున్నారు దాదాపు రెండు వందల రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది రైతులు మెగా మార్చిలో పాల్గొంటున్నారు హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి రైతులు పాదయాత్ర నిర్వహించనుండటంతో పోలీసులు హస్తన సరిహద్దులను తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేసిన అన్నదాతలు ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు మరోసారి బాట పడుతున్నారు దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా మార్చి పన్నెండవ తేదీ వరకు నెల రోజుల పాటు ఢిల్లీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు కొన్ని ప్రాంతాలు మూసివేశారు మంగళవారం నాడు నిర్వహించే మార్చ్ కోసం రైతు సంఘాల నేతలు నలభై సార్లు రిహార్సల్స్ చేసినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి పంజాబ్లో ముప్పై సార్లు హర్యానాలో పది సార్లు రిహార్సల్స్ జరిగాయి దాదాపు మందిని దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు అన్నదాతలు ప్లాన్ చేశారు వీటితో పాటు పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కేరళ కర్ణాటకల నుంచి అన్నదాతలు కార్లు బైకులు మెట్రో రైళ్లు బస్సుల్లో ఢిల్లీకి చేరుకునే అవకాశముందని నిఘా వర్గాలు చెబుతున్నాయి రైతుల నిరసనలు అడ్డుకునేందుకు సింగ్ ఘాజీపూర్ టిక్రీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు అంబాలా జింద్ ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్ హర్యానా సరిహద్దులను మూసేశారు రోడ్లపై మొళ్ల కంచెలు కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా ఉంచారు కొన్ని చోట్ల ఏకంగా సిమెంట్ కాంక్రీట్ వేశారు మేకులు దిగ్గొట్టారు అంబాలా కురుక్షేత్ర కైథల్ జింద్ హిస్సార్ ఫతేహాబాద్ సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు ఏడు జిల్లాల పరిధిలో బల్క్ ఆంక్షలు విధించారు